పొగ తాగడం క్యాన్సర్ కి కారకం మరియు ప్రాణాంతకం కావాలంటే నా రక్తం ఇస్తా చెప్పు, నీకు ఏమి కావాలో చెప్పు. నాతో 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటుంది, వెళ్ళండి. ఇప్పుడు ఏకాంతం దొరికింది కదా నీకు, చెప్పు. ఇప్పుడు నీకు ఏకాంతం దొరికింది కదా, చెప్పు చెప్పు చెప్పు. మంద కంద విద్యలో ఆరి తీరిన ఈ కర్కటకుని చంపడం నీ వల్ల కాదురా. హాయ్రా, బాగానే రాశాము. ఏం ప్రసార రాలేదా నీతో? లేదన్నా, వారి గురించి మీకు తెలిసిందే కదా, పరీక్షలు పాస్ అవ్వాలని స్వామీజీని కలవడానికి వెళ్ళాడు. స్వామి స్వామి తెలుసురా, నాకు అంతా తెలుసు. నా ఆత్మ నీలో ప్రవేశపెట్టి నీ పరీక్ష నేను రాసి వస్తానురా. ఎరా ప్రసాద్, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు. ఈరోజు ఎగ్జామ్ కుమ్మేసినట్టున్నావే. మామూలుగా కాదన్నా, ఓ రేంజ్. వీడేం కష్టపడ్డారన్నా, అంతా స్వామిదయ్య. ఆయన లేకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు.
అంటే ఏంట్రా నువ్వు అనేది, నేను మాయ చేసి పాస్ అవుతున్నానా? అంతేగా మరి నీ కష్టం ఏముంది? ఈరోజైన బుక్ కవర్ పేజ్ చూసావరా నువ్వు? కాలేజీకి సరిగ్గా రావు, ఎగ్జామ్ టైంలో స్వామీజీని కలిసి కుట్ర చేసి పాస్ అవుతావు. మాటలు జాగ్రత్త రా చిన్న. ఏం కొడతావా? అవునరా కొడతా. రే ఆపండ్రా, రేపు పొద్దున మేము ఊరు వెళ్తున్నాం, ఇలా కొట్లాడేసి సారా వెళ్ళండి, ఎవరు పని వాళ్ళు చూసుకోండి. ఈరోజు రూమ్ లో ఎవరు లేరు స్వామి, ఎలాగైనా వాణ్ణి ఏదో ఒకటి చేయాలి. సరే అయితే ఏం చేస్తావో చెప్పు. చంపాలనుంది స్వామి. సరే అయితే వెళ్ళు ప్రసాద్, వాడి తలపై ప్రేమరంధ్రపు దగ్గర ఉన్న కొన్ని వెంటకలను ముడివేసి రా. వెళ్ళు. బుక్ కవర్ పేజ్ చూసావరా నువ్వు? కాలేజీకి సరిగ్గా రావు, ఎగ్జామ్ టైంలో స్వామీజీని కలిసి కుట్ర చేసి పాస్ అవుతావు. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం నన్ను అంత మాట అంటాడా? నా చేతికి మట్టెంటకుండా చంపేస్తా.
వెళ్ళు, వాడి తలపై ఉన్న ముడి విప్పి రాపో. అలాగే స్వామి. ఆగు ప్రసాద్. అదేంటి, మాకు ప్రమాదం అంటున్నాడు, నా ఆవేశంలో తప్పు చేశానా? ఇంతకు స్వామి ఏం చేయబోతున్నాడు? ఈ ముడిపి ప్రాణాలతో బయటపడతానా? వాడి ఆత్మతో ఏదో శక్తి జత కూడిందిరా. ఇప్పుడు వాడి శక్తి మరింత బలపడింది. రాబోయే అమావాస్య గడియల్లో నీ ప్రాణానికే ప్రమాదం. నీకు నా ఆశీస్సులు తోడుంటాయి.